వినోదానికి హైదరాబాద్ వచ్చారు. ఈడెవ్వరు దొరికేటట్టే లేరు. కట్టుకొచ్చిన కారుకి రైలు దండగైతే టైం ఖరాబు. ఇంకో 4-5 రోజులు ఎవ్వరు కలవకపోవచ్చురు. ఎందుకంటే వాళ్ళంతా నాగార్జున సాగర్ లా అడ్డా పెట్టినరు. ప్రతిపక్షాల పెద్ద లీడర్లు సుతా ఆడనే ఉన్నారు. ఇంతకు ప్రచారం ఎట్లా నడుస్తుందో అరుసుకుందాం పాన్రి. సాగర్ రా ప్రచారం దుమ్ము దుమ్మున్నది పోన్రి. ఓట్లకు వారం రోజుల టైమే ఉన్నది. మళ్ళా మా సీట్ల మేమే గెలవాలని గులాబీ పార్టీలు గుత్తకు వాటి తిరుగుతున్నారు. అర డజన్ మంది మంత్రులు, డజన్ మంది ఎమ్మెల్యేలు ఓట్ల కోసం చెమటలు తీస్తున్నారు. వీళ్ళు వచ్చినప్పుడు పబ్లిక్ ఉండాలి కదా మరి, అందుకే ఈ ఆఫర్ పెట్టిర్రు. ఓట్ల కోసం బతిమిలాడే కాదు లో బెదిరిస్తున్నారు కూడా. కావాలంటే చూడండి రే, 2000 వస్తున్నాయా? చేతి కొవ్వాలు ఇస్తే గాల పేరు చెప్పిర్రు అన్నట్టు. కేసీఆర్ కారు కారు గుర్తు అడిగాడు, కారు అగనట కారు కోట్ వేయకుంటే పింఛన్ కట్ చేస్తారట. ఇలా ప్రచారం చాలదని మళ్ళొకపారి సీఎం సార్ రాబోతున్నాడు ఉగాది వెళ్ళాక. అప్పట్లో వచ్చి వరాలకు మరిచిపోయిండు, ఇప్పుడే మామీలు ఇస్తాడో మరి. అటు పెద్దలు జానారెడ్డి గారిని అసెంబ్లీకి తీసుకురావాలని కాంగ్రెస్ లీడర్ అంతా కంకరం కట్టుకున్నారు. సీనియర్ లీడర్ పోయి ఊరూరు తిరుగుతున్నారు చేయకూర్తు కోటయ్యాలని. 7 మాటలు గెలిచి ఎంతో డెవలప్ చేసినా ఇంకోసారి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నాడు జానారెడ్డి సారు. టీఆర్ఎస్ కు మళ్ళొక ధమ్కి ఇస్తేనే పబ్లిక్ అన్ని వస్తాయని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ తరం కాదు, వాళ్ళ అయ్య తరం కాదు. మేము ప్రభుత్వం నుంచి మేము పోయినాడు 90 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఉంటే ఇవాళ 200 క్వార్టర్ బాటిల్ అయింది. అవి తాగుతూనే ఉన్నారు. అటు బీజేపీ రవికుమార్ సార్ కూడా కాళ్ళ గిరకలు కట్టుకొని తిరుగుతున్నాడు. పోగుర్తును గెలిపి ఎన్నికే ముఖ్యమైన లీడర్ అంతా సాగల్ రడ్డ పెట్టి ప్రచారం చేస్తున్నారు. దుబ్బాకల హైదరాబాద్ లో గెలిచినట్టే బీజేపీని ఈడ కూడా గెలిపిస్తే అసెంబ్లీలో ప్రశ్నించేటోళ్ళు పెరుగుతారు అని అంటున్నారు. నాగార్జున సాగర్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, గ్రామాల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పైసలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వ కూడా ఈరోజు గ్రామ పంచాయతీల ఇంటర్నెట్ డెవలప్మెంట్ కురాలేదు. మనందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే 70,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఈ ముఖ్యమంత్రి 4,00,000 కోట్లు అప్పు చేసిండు. ఆ 4,00,000 కోట్లు అప్పు చేసి ఎక్కడ పోయినాయి పైసలు ఎవరికి తెలియదు. ఇంకో దిక్కు హోటల్ రా పైసలు ఇచ్చుడు, మందు దాపుడు కూడా జోరున్నది. అగో కాటన్ల కాటన్లు మందు బాటిల్ తెచ్చిపెట్టినరు. నల్గొండ జిల్లా మోసంగిలో ఒక ఇంట్లో 30 లక్షల మందు పట్టుకున్నారు. సీక్రెట్ గా ఇట్లా ఎన్ని దాచిండ్రు, ఎక్కువ టైం లేదు. వచ్చే శనివారమే ఓట్లు. ఈ ముగ్గురు ఇట్లా లెవెల్ గెలిచేది మే 2 తారీఖు నాడు తెలుస్తుంది.